హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మీరు చూడబోయేది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో మనం చూద్దాం. ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఫర్ బిగినర్స్కి. దీనికోసం నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. యూజ్ అండ్ త్రో ప్లేట్. ఇది వుడ్ టెక్స్చర్ ఉంది, కానీ పేపర్తో తయారు చేసింది. దాన్ని తీసుకొని దానికి బేసిక్గా వైట్ కలర్ని నేను అప్లై చేశాను. అయితే దాంట్లో మనకు ఫ్లవర్స్ లాగా నేను అబ్స్ట్రాక్ట్ వేయాలనుకుంటున్నాను. ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనేది జస్ట్ ఫర్ బిగినర్స్కి మాత్రమే. అంటే ఎలా వేసుకోవాలి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనేది, దీని మధ్యలో ఒక రౌండ్ లాగా చేసి దానికి మధ్యలో ఫ్లవర్స్ ప్లస్ సరౌండింగ్ చుట్టూ లీవ్స్ లాగా వేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను నైఫ్ని యూజ్ చేశాను. మళ్ళీ కలర్స్ వచ్చి అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే ఏమి లేదండి. అసలు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ నేను ఇంతవరకు నా వీడియోలో చూపించలేదు. 64 ఆర్ట్స్ ఛానల్లో ఎక్కడ నా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఇంతవరకు చూడలేదు. సో దీంట్లో మనకి ఫస్ట్ బిగినర్స్కి ఎలా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామని ఈ ఎపిసోడ్లో నేను చూపిస్తున్నాను. అసలు ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే ఏంటండి. మన ఒక ఆలోచన అనేది వస్తుంది కదా, మనకు ఒక ఆలోచన వస్తుంది, ఏదైనా వేయాలని, ఒక ఆర్ట్ వేయాలని ఆలోచిస్తుంటాం. కానీ దానికి సరైన రూపము కానీ అది మనకి రాదు. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ థాట్ ఆర్ యాజ్ అన్ ఐడియా బట్ నాట్ హ్యావింగ్ ఏ ఫిజికల్ ఆర్ కాంక్రీట్ ఎగ్జిస్టెన్స్. సో దాన్ని మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ పెయింట్ లాగా అది బయటపడుతుంది. సో దీంట్లో ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఎనిమల్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ మనకు కరెక్ట్గా మన మైండ్లో ఉన్నది ఆలోచనలో ఉంటుంది, కానీ ఒక రూపంలాగా మనం ప్రజెంట్ చేయలేకపోదాం చూడండి. దాన్ని మనం కలర్స్ రూపంలో మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. దాన్నే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వల్ల ఏంటంటే ఈ కలర్స్ కాంబినేషన్స్ దీనివల్ల ఒక మైండ్ పీస్ఫుల్ అనేది ఒక మనకి దొరుకుతుంది. ఈ కలర్స్ కాంబినేషన్స్ తోటి, ఈ టెక్నిక్స్ తోటి మనం ఇది వేసుకోవచ్చు. దీనికి పెద్ద ఆర్టిస్ట్ కావాలి, ఆర్టిస్ట్లే కావాలి అబ్స్ట్రాక్ట్ పెయింట్ వేయాలనుకోవాలి అని ఏమీ లేదండి. మనం కూడా ఎవరైనా, కామన్ పీపుల్ ఎవరైనా వేసుకోగలుగుతాం, ఈజీగా వేసుకోగలుగుతాం అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, మనకు కరెక్ట్గా రూపం దొరకట్లేదు. సో సంథింగ్ మనకు చేయాలనుకుంది, మనం ప్రజెంట్ చేయడమే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. సో నేను ఇప్పటి నుంచి 64 ఆర్ట్స్ ఛానల్లో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఫర్ బిగినర్స్కి ఎలా చేయాలో నేను వీడియో వైజ్గా ఒక్కొక్క వీడియో పెడతాను. ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వీడియో బిగినర్స్ ఫర్ బిగినర్స్కి పార్ట్ 1. ఇది చూడండి, మధ్యలో ఒక ఫ్లవర్ బోకేలాగా పెట్టి చుట్టూ లీవ్స్ పెట్టానండి. నా ఈ ఐడియా టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా ఐడియాని, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నేను ఎటువంటి వీడియోస్ పెట్టాలనుకున్నానో కామెంట్లో పెట్టండి. ఇక్కడ నేను కంప్లీట్గా అయిపోయిన తర్వాత బార్డర్ రెడ్ కలర్ వేసాను చూడండి. కంప్లీట్ అయిపోయింది లీవ్స్ అండ్ ఫ్లవర్ బోకేలాగా. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక కొత్త టెక్నిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.